వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. ఈ లక్షణాలు ఉన్న మగవారు చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తించకపోతే ప్రమాదమే. ఆ లక్షణాలు ఏంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు, అంతగా లక్షణాలు కనిపించకపోవడంతో చిన్నదే కథను లైట్ తీసుకుంటారు, కానీ చివరకు అది పెద్ద సమస్యగా ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. అందువలన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా మగవాళ్ళు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుని సంప్రదించాలి. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం చాలామంది డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు. సాధారణంగా అధిక దాహం, తరచు మూత్ర విసర్జన, బరువు తగ్గడం లాంటివి షుగర్ వ్యాధి లక్షణాలు. కానీ పురుషులలో ఈ నాలుగు లక్షణాలు ఉన్న డయాబెటిస్ ఉన్నట్లే. అందువలన 30 ఏళ్ళు పైబడిన వారు ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా వైద్యుని సంప్రదించాలి. ఆ నాలుగు లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1. అరికాళ్ళ మంట. చాలామంది అరికాళ్ళు మంటను లైట్ తీసుకుంటారు, అయితే రాత్రి సమయంలో అరికాళ్ళు మంట ఎక్కువగా అనిపిస్తే డయాబెటిస్ ఉన్నట్లే. 2. గాయాలు మానకపోవడం. ఏదైనా చిన్న గాయం అయితే 2-3 రోజుల్లో మానిపోతుంది, కానీ గాయం అసలే మానకుండా ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తే షుగర్ వ్యాధి ఉన్నట్లే. 3. స్పర్శ తగ్గడం. మధుమేహం కారణంగా నరాలు దెబ్బతింటే కాళ్ళు, పాదాలలో సెన్షన్ ఫీలింగ్ తగ్గుతుంది. గాయాలు లేదా అసౌకర్యాన్ని గమనించడం సవాలుగా మారుతుంది. ఈ తగ్గిన సున్నితత్వం వల్ల ఇన్ఫెక్షన్ సంకేతాలను గుర్తించలేరు. వీటికి చికిత్స పొందకపోతే తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. 4. లెగ్ క్రాంప్. కాళ్ళ తిమ్మిరి రావడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. దీంతో చాలామంది తిమ్మిళ్ళు చాలా లైట్ తీసుకుంటారు, అయితే రక్తంలో అధిక చక్కెర ఉన్న మగవారికి తరచుగా లెగ్ క్రాంప్స్ వస్తాయి. హాయ్, ఐఎమ్ రాజేశ్వరి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్.